हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। नेनु मी सुमा। फर्स्ट टाइम गनुक मा चैनल नी चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल ऐकान नी क्लिक चेयंडि। मुंदुगा स्टव् पैन ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలండి। ఈ రోజు రెసిపీ ఏంటో తెలుసా? ఎగ్ నూడిల్స్ అండి। చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి। నూడిల్స్ అందులో వేసుకొని బాగా సాఫ్ట్‌గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి। సాఫ్ట్‌గా అయ్యాయి కదా, వాటర్ వంపేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి। ఈ వీడియోలో చూపించే విధంగా చల్లారక సాఫ్ట్‌గా పొడిపొడిగా అతుక్కోకుండా ఉంటాయండి నూడిల్స్। కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, ఉల్లికాడలు, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలండి। ముందుగా 3 ఎగ్స్ ని ఒక బౌల్ లో బ్రేక్ చేసుకొని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి। స్టవ్ పైన కడాయి పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి। ముందుగానే గరిటె పెట్టకూడదండి, కాస్త ఫ్రై అయ్యాక ఈ వీడియోలో చూపించే విధంగా మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి। అది కాస్త ఫ్రై అయ్యాక మిరియాల పౌడర్ వేసుకోవాలండి। బాగా కలుపుకొని అవి కాస్త ఫ్రై అవ్వాలండి। చూసారా, ఫ్రై అయిపోయింది కదా। ఒక బౌల్ లోకి తీసుకుందాము। స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి। అలాగే సన్నగా తరుక్కున్న క్యాబేజీ కూడా వేసుకోవాలి। ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలండి। క్యాబేజీ బాగా మగ్గాక క్యారెట్ వేసుకోవాలండి। క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా ఉల్లికాడలు కూడా వేసుకోవాలండి। చాలా బాగుంటుందండి ఎగ్ నూడిల్స్, తప్పకుండా ట్రై చేయండి। అవి కాస్త ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ ని అందులో వేసుకోవాలండి। ఒక టీ స్పూన్ సోయా సాస్, ఒక టీ స్పూన్ వెనిగర్, మమత నూడిల్స్ మసాలా వేసుకోవాలండి। అన్ని సూపర్ మార్కెట్ లో దొరుకుతది, ఒక ప్యాకెట్ వేసుకోవాలండి। చాలా టేస్ట్ గా ఉంటుందండి। ఒక టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి। మా ఇంట్లో అయితే అందరికి చాలా ఇష్టమండి ఎగ్ నూడిల్స్। బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ని వేసుకోవాలండి। బాగా కలుపుకోవాలి ఒకసారి। కొద్దిగా ఉల్లికాడలు వేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి। మా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, ఎమ్మి ఎమ్మిగా। తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ।